గతంలో మీరు పంచాయతీ ఎన్నికలు చూసుకోండి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు చూసుకోండి కార్పొరేషన్ ఎన్నికలు చూసుకోండి కాళ్ళకి బలపాలు కట్టుకొని సందు సందు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు తిరగడం కానివ్వండి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో ఉన్న నాయకులందర్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి మీద పెట్టినా గానీ ప్రజలు ఏ రోజుకా రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రమే మద్దతు తెలుపుతారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇతర పార్టీలకు ఈ రాష్ట్రంలో చోటు లేదు అనే దానికి అనేక ఎన్నికల్లో మనం ఉదాహరణ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వాటన్నిటి మీద కూడా ఏలెత్త చూపెట్టలేక అనేక వంకలు చెప్పడం జరిగింది చంద్రబాబు మొదలు చెప్పే కదా ఇందాక దిక్కుమాల పట్టాభి వరకు అని చెప్పని చూసుకుంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అచ్చూసి నాంబోతులాగా ఉంటాడు మనిషి అచ్చెన్నాయుడు మాట్లాడాడు మీరందరూ కూడా చూశారు మీరందరూ సోషల్ మీడియాలో తిరుపతి ఉప ఎన్నికలు కావచ్చు దాంట్లో అనుకుంటా భోజనం చేస్తూ ఎందుకంటే అన్నం తింటూ ఎవరు కూడా అబద్ధం చెప్పరు ఐ థింక్ ఆయన భోజనం చేస్తూ మాట్లాడుతున్నాడు పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పని అతనేమో తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ యనమల రామకృష్ణుడు గారు చంద్రమోహన్ రెడ్డి గారు మనకి బీసీలు లేరు ఎస్టీలు లేరు అని చెప్పని కులాలు విధంగా మనంతా కూడా వాళ్ళ వీడియో జూమ్ మీటింగ్ అంతా కూడా ప్రజలు చూశారు ఇవన్నీ కూడా ఎందుకంటే తెలుగుదేశంలో జనరల్గా ఎవరు వాస్తవాలు మాట్లాడరు అచ్చెన్నాయుడు కూడా ఆ రోజు భోజనం చేస్తాడు కాబట్టి వాస్తవం మాట్లాడాడు అనుకుంటాను అనుకోవడం అట్లా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ప్రేరేపిస్తున్నారు ఎందుకంటే ఒకసారి మనం గనక లోకేష్ అతనేమో జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే పేరు కానీ మేము అందరం కూడా అనుకునేది ప్రవాస ఆంధ్రుడు అనుకుంటాం అతను ఎందుకంటే వారానికి ఒక రోజు లేక నెలకు నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చి ఇక్కడ అతను మేము అయితే క్లియర్గా అనుకునేది అంటే ప్రవాస ఆంధ్రుడు కావచ్చు ప్రవాస భారతీయుడు కావచ్చు అతను అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారేమో జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా ప్రవాసాంధ్రుడే ఒక గెస్ట్ లాగా విజయవాడ నగరానికి వస్తారు గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు నారా లోకేష్ కూడా గెస్ట్ లాగా విజయవాడ వస్తాడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు ఈ గెస్ట్ హౌస్లో ఉండే వాళ్ళని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు ఏ విధంగా నమ్ముతారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అమరావతి నగరాన్ని అద్భుతంగా సృష్టిస్తా అని చెప్పన్నాడు ప్రజల్ని భ్రమరావతిలో ముంచేశాడు గ్రాఫిక్స్ చూపెట్టాడు గ్రాఫిక్స్ ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలుద్దామని ప్రయత్నం చేశాడు ప్రజలు కరెక్ట్గా అతనికి ఆ రోజు వరకు కూడా గ్రాఫిక్స్ను చూసి అందరూ కూడా ఓటేసే టయానికి కరెక్ట్గా వాళ్ళు చక్కటి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నీ గ్రాఫిక్స్ చాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని సొంత కొడుకుని నీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పే నారా లోకేష్ని చిత్తు చిత్తుగా ఓడించారు ఈరోజు అటువంటి ప్రజల మీద కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ద్వేషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో నారావారి పల్లెలో పుట్టాడు ఆ ఊరి మీద ప్రేమ లేదు అక్కడ పోటీ చేసే దమ్ము లేదు